సొంతగడ్డపై భారత్ చేతిలో 1-2తో ఆసీస్ టెస్ట్ సిరీస్ ఓడాక కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో కీపింగ్ సారథ్యం వ్యూహాలపై విమర్శలు రావడంతో టిమ్ పైన్ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇయాన్ చాపెల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్ ట్యాంపరింగ్ కు సూత్రధారి అయిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఉందని, అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ స్టీవ్ స్మిత్ అని స్పష్టం చేశారు. ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ, బహుశా స్మిత్ కు మళ్లీ సారథ్యం దక్కచ్చు, ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నాను అని చాపెల్ అన్నారు. అయితే నాయకత్వానికి స్టీవ్ స్మిత్ కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ఇయాన్ చాపెల్ ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో వార్నర్ కన్నా స్మిత్ చేసిన నేరమే పెద్దదని పేర్కొన్నారు. చాపెల్ మాట్లాడుతూ, స్మిత్ వార్నర్ ఒకే విభాగం కిందకు ఎందుకు రావడం లేదు? నాయకత్వంపై స్మిత్ కు 2 ఏళ్ల నిషేధం ఉంటే వార్నర్ కు అంతే శిక్ష ఎందుకు లేదు? సారథ్యంపై వార్నర్ కు జీవితకాల నిషేధం విధిస్తే స్మిత్ ను ఎందుకు వదిలేశారు? నా దృష్టిలో వార్నర్ కన్నా స్మితే పెద్ద నేరస్తుడు అని ఇయాన్ చాపెల్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా జట్టులో నిబద్ధత లోపించిందని మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ విమర్శించారు. కెప్టెన్ గా వికెట్ కీపర్ గా టిమ్ పైన్ విఫలమయ్యాడన్నారు. ఇయాన్ హీలీ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా నిజమైన నిబద్ధత లేకుండా ఆడింది. ఏ దశలోనూ వాళ్లు పోటీలో ఉన్నట్లు కనిపించలేదు. 60 పరుగులను 130గా మార్చాలనే ఆకలి వాళ్లలో లేదు. కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్, సహాయ సిబ్బంది నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు. మా ఫీల్డింగ్ పై అసలు నమ్మకమే లేకుండా పోయింది. ఫీల్డింగ్ తో పాటు వ్యక్తిత్వంపై దృష్టి సారిస్తే జట్టు మునిపటిలా మారుతుంది. సిడ్నీ బ్రిస్బెన్ టెస్టుల్లో టిమ్ పైన్ ప్రదర్శన చూశాక అతను పూర్తి స్థాయిలో సాధన చేశాడనిపించలేదు. లయన్ బౌలింగ్ లో అతని వికెట్ కీపింగ్ దారుణంగా ఉంది. కెప్టెన్ గా పూర్తి స్థాయిలో రాణించేందుకు ప్రయత్నించలేదు అంటూ ఇయాన్ హీలీ మండిపడ్డారు.